హలో గాయ్స్, నిన్న జరిగిన ఎపిసోడ్లో మనకి షానీ ఎలిమినేట్ అయ్యాడు కదా. నాకు తెలిసి చాలామంది షానీ ఎలిమినేట్ అవుతారని ఎవ్వరు అనుకోరు. బట్ ఎందుకు షానీ ఎలిమినేట్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అనిపించింది ఏంది, ఫస్ట్ మెయిన్గా షానీ అంటే బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే వరకు ఎవరికి తెలియదు. ఆయన జస్ట్ ఒక సై మూవీలో ఒక ప్లేయర్గా చేసింది, అదొక విషయమే తెలుసు. సో అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్ చేశాడు కానీ మనకైతే అంత ఫేమస్ కాదు. సో ఓకే, బిగ్ బాస్ హౌస్లోకి అయితే వచ్చాడు, వచ్చినాకైతే చాలామందికి సో షానీ పలానా వ్యక్తి అనే ఈ విషయం తెలుసు. కానీ మనకి మెయిన్గా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ప్రతి వ్యక్తినైనా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంది, అతను మిగతా కంటెస్టెంట్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాడు, వాళ్ళతో ఎలా మాట్లాడతాడు, అండ్ గేమ్ ఎలా ఆడతాడు. సో ఇవి మనకు మెయిన్గా ఫోకస్ చేస్తాం. అయితే మనకు షానీలో ఎంతసేపు ఉన్నా కూడా ఎలా ఉంటుందంటే, ఒక ఫైర్ ఉన్న కంటెస్టెంట్ లాగా అనిపించాడు మనకి. సపోజ్ ఒక చోట ఒక గొడవ జరుగుతుంది, ఆ గొడవ జరిగితే ఒక ఇనిషియేట్ తీసుకొని ఆ గొడవ మధ్యలో, అంటే ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అనేది కరెక్ట్గా మాట్లాడాడు ఆయన. ఎంతసేపు పోనీ బాయ్, పోనీలో వదిలే వదిలే, అంటే ఇలాగ ఉంటుంది తప్పితే మనకి మెయిన్గా మనకి బిగ్ బాస్ హౌస్లో కావాల్సింది గేమ్లో ఫుల్ ఎఫర్ట్ పెట్టాలి. అండ్ ఇంకొకటి, ఎమోషన్స్ని బయటికి చూపించాలి. మనకి ఎప్పుడైతే ఎమోషన్స్, నీ కోపం, నీ బాధ, నీ నవ్వు, నీ ఆవేశం, ప్రతి ఒక్కటి బయటికి చూపించాలి. సో ఆ ఎమోషన్స్ ఏవి కూడా బయటికి చూపించలేడు. సో అది కూడా ఒక కారణం. సో ఈ విధంగా అయితే షానీ సో వచ్చిన 2 వీక్స్ కూడా మనకి ఎక్కడా కూడా తను ఒక ఇనిషియేట్ తీసుకొని, అరే నువ్వు తప్పు చేసినావు, అరే నువ్వు రైట్ చేసినావు అని ఒక గొడవ పడడం కానీ, అంటే నువ్వు ఒక గొడవ పడినా అది ఎలా ఉండాలి, ఒక రైట్ వేలో నువ్వు గొడవ పడినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఫోకస్ అవుతావు, జనాల్లో నీ మీద కొంచెం ఇంప్రెషన్ అనేది వస్తుంది. కాకపోతే నువ్వు ఎక్కడా కూడా ఈ 2 వీక్స్ గొడవ పడడం కానీ, నువ్వు గేమ్లో ఎఫెక్ట్ పెట్టడం కానీ, గేమ్లో ఒక ఛాలెంజింగ్గా ఇంకో ఆపోజిట్ పర్సన్తో ఆడడం కానీ, సో ఇలాంటివన్నీ చేయకపోవడం వల్ల అయితే నాకు తెలిసి మెయిన్ ఇవే రీజన్స్. ఈ రీజన్స్ వల్ల అయితే జనాలు అయితే షానీని అయితే బయటికి పంపించాలని అయితే నేను అనుకుంటున్నా. సో చూడాలి ఇంకా నెక్స్ట్ ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అయితే మనం ఎలిమినేట్ అయ్యాక చూద్దాం ఎవరు అవుతారు. సో వాళ్ళు కూడా ఎందుకు ఎలిమినేట్ అవుతారు అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. సో మీకైతే షానీ ఎలిమినేట్ అవడానికి సో నేను చెప్పిన విషయాలు అయితే కరెక్ట్ అనిపిస్తే కింద అయితే కామెంట్ చేయండి, అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటే టేక్ కేర్, బై బై. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.